चंद्रबाबू नायडू सत्यमणि किंचपरिचे विधंगा माट्लाडिन वैसीपी मंत्री कोडाली नानी एम्मेल्ये अंबटी रामबाबू व्याख्यलनु व्यतिरेकिस्तू सत्तिवेडु नियोजकवर्ग तेलुगुदेशम पार्टी नेतलु निरसन తెలిపారు। अराजक पालना अराजक पालना अराजक पालना सीएम डाउन डाउन కాపాడండి కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి 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 सीएम असेंबली नडपलेनी 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 सीएम अगौरव असेंबलीनी अगौरवपरिచిన सीएम असेंबलीनी అగౌరవపరిచిన सीएम అసెంబ్లీని అగౌరవపరిచిన सीएम అసెంబ్లీని అగౌరవపరిచిన सीएम 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 అసెంబ్లీ నడిపేటువంటి పరిస్థితిని మనమంతా టీవీల ద్వారా చూసాము। అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది రాజకీయాలకు। సుప్రీంకోర్టు అంటే అది మన భారతదేశ రాజ్యాంగంలో ఒక విభాగం। ఆ విభాగం గౌరవంగా ఉండేటువంటి స్థానం దానికి ఉంది। అదేవిధంగా అసెంబ్లీ కూడా సచివాలయాలు కూడా ఏదైతే ఉందో అది కూడా కోర్టుతో సమానం। అదే రకంగా ప్రింట్ అండ్ మీడియా ఈ రెండు కూడా ఒక రాజ్యాంగంలో ఒక భాగంగా నాలుగు స్తంభాలు ఉంటాయి। నాలుగో స్తంభం ప్రింట్ మీడియా కూడా ప్రజానికి గౌరవించాలా। అలాంటప్పుడే ప్రజాస్వామ్యం మన కూడా మనకు ఉంటుంది। లేకపోతే కిమ్ సౌత్ కొరియా సారీ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కూడా రాజ్యాంగాన్ని ఏ రకంగా నడుపుతాడనంటే అక్కడ ఎలక్షన్ ఉంది, అక్కడ జనం ఓటేయాలి, అక్కడ నామినేషన్ ఉంటాయి, అక్కడ నామినేషన్ తిరస్కారాలు ఉంటాయి, అక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది। ఎలా పూర్తవుతుందంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో నామినేషన్ ఒక్కడే వేయాలి, టీం ఎవరైతే చెప్తాడో వాడే వేయాలి, వాడి తప్ప ఇంకొకడు కానీ వేస్తే వాడికి మరణం అనేది శాసనం। ఇంకా ఎలక్షన్ ఎందుకయ్యా బాబు, అక్కడ నువ్వు చెప్పినోడే అక్కడ ఎలక్షన్లో నామినేషన్ వేయాలంటే పోటీదారు నామినేషన్ సమర్పిస్తే కదా జనం ఓట్లేసేదానికి। అలా కాదు, అక్కడ అదే సిద్ధాంతం। ఆయన ఎన్నికలు జరుపుతాడు, ఆయన రాజ్యాంగానికి అధ్యక్షుడిగా ఆయనే ఉంటాడు, ఆయన చనిపోయినంత రోజులు ఆయనే ఒక రాజుగా ఆయన పరిపాలిస్తాడు। అలాంటి పరిపాలనని మన జగన్ మోహన్ రెడ్డి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। అలాంటి రాజ్యాంగం మనకు కానీ రాగలిగితే మనమంతా కూడా మనకు ఉన్న అని చెప్తారే నవరత్నాలు ఆయన ఏదైతే ఇస్తాడో మనకి నవరంధ్రాలకి ఈ రత్నాలు పెట్టేసి మూసేసి ఇంట్లో ఉండు, ఇచ్చినా నవరత్నాలు లేదు లేకపోయినా నవరత్నాలు లేదు, నీ నవరంధ్రాలు మూసేసి నువ్వు బలవంతంగా ఓటు వేస్తావా వేయి, లేదంటే ఇంట్లో ఉండు అనేటువంటి రాజ్యాంగం మనకు కావాలి। అటువంటి రాజ్యాంగాన్ని మనం తెచ్చుకోబోతున్నాము, ఇప్పుడు తెచ్చుకున్నాము, ఇంకా కూడా మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి। ఇంకొక్కసారి నన్ను గెలిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చానుకో అటువంటి పరిస్థితి మనకంతా వచ్చేస్తుంది। మన నవరంధ్రాలు మూసుకొని మన ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి, హాయిగా ఉంటాము। ఏం చేసినా మనం నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి। అటువంటి రాజ్యాంగం మనకు కావాలనంటే, మన భావితరాలకు అటువంటి రాజ్యాంగం కావాలంటే